नमस्कार एलआरटी न्यूज़ को स्वागत राष्ट्रम अन मताल समान प्राधान्यता आलय अभिवृद्धि कोसम मुख्यमंत्री केसीआर प्रत्येक दृष्टि सारी वेमुलवाड़ शासन सभ्यु चंद्रमणि रमेश बाबू पे दशाब्दी ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున ప్రత్యేక ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. దీంతో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో జరిగిన కార్యక్రమానికి శాస్త్రవేత్త చంద్రమణి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేవాలయాలకు మంజూరైన ధూప దీప నైవేద్యాల ప్రొసీడింగ్స్ కాపీని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ శాస్త్రవేత్త చంద్రమణి రమేష్ బాబు రాజన్న ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హాజరయ్యారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 56 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలను అందజేస్తున్నామని కొత్తగా మంజూరైన 18 దేవాలయాలకు సంబంధించిన ధూప దీప నైవేద్యాలకు సంబంధించిన ఆర్డర్ కాపీలను అందజేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 2234 పనులకు కామన్ కోడ్ ఫండ్ కింద 554 కోట్లు కేటాయించారని ధూప దీప నైవేద్యానికి 6441 దేవాలయాలకు 10,000 రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. అంతేకాకుండా దేవాలయ భూములు అన్ని ప్రాంతమైతే వాటి ద్వారా న్యాయ పోరాటం చేసి 6,000 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దేవాలయాలకు అప్పగించిందని సాంప్రదాయ పండుగల కోసం 75 కోట్లతో పాటు రాష్ట్ర పండుగలకు 78 కోట్లు కేటాయించింది అని రమేష్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవి రాజు, జడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ చంద్రయ్య, కౌన్సిలర్లు శ్రీనివాసరావు, బింగి మహేష్, ఇపకులాజయ్, జోగిరి శంకర్, మారక్ కుమార్, సెరిగి చంద్ర తో పాటు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పుల్కం రాజు, మండల అధ్యక్షులు మలయాల దేవయ్య తదితరులు ఉన్నారు. Yeah.